అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెవిలో పురుగుపోతే ఏం చేయాలి అనే విషయం గురించి చర్చించుకుందాం. ఇది కామన్ ఒక కామన్ ప్రాబ్లం. చాలామందికి చెవిలో పురుగుపోతే వాళ్ళు దాన్ని తప్పుగా డీల్ చేస్తారు. సో అది జరగకుండా ఒక చిన్న వీడియో చేస్తున్నాము. సో చెవిలో పురుగు ఎప్పుడు లోపలికి పోవచ్చు, మనం బయట పండుకున్నప్పుడు పోవచ్చు, బయట పని చేస్తున్నప్పుడు పోవచ్చు, చెవిలో పురుగుపోతే ఏం కావచ్చు, అది లోపలికి పోయి చిన్న చీమ లాంటిది అది లోపలికి పోయి చనిపోవచ్చు, మనకు దానివల్ల పెద్ద ప్రాబ్లం చేయకపోవచ్చు, కొన్నిసార్లు పెద్ద పురుగు లాంటిది చెవిలో పోయి అది కొరికి లోపల చర్మానికి ప్రాబ్లం చేయడము, లేకపోతే ఇన్ఫెక్షన్ రావడము, కణబిరికి రంధ్రం పడడం కూడా చూసామన్నమాట. సో వీటినే మనం కాంప్లికేషన్స్ అంటాము. లాంగ్ టర్మ్ దీనివల్ల ఇప్పుడు చెవిలో పురుగు పోయి అది కణబిరికి రంధ్రం చేసింది అనుకోండి, ఆ రంధ్రం పెద్దగా అయిపోయింది, మూసుకుపోలేదు, మీకు ఫైనలీ ఆపరేషన్ దాకా కూడా వెళ్ళే అవకాశం జరగవచ్చు. సో చెవిలో పురుగు పోతే మాత్రం వెంటనే తీయించేసుకోవాలా? ఎవరు కూడా చెవిలో పురుగు పోతే ప్రశాంతంగా ఉండలేరు. మేము పేషెంట్ చూస్తాం కదా, ఆ పురుగు తీసేంత వరకు ఎంత ఇబ్బంది పడుతుంటారు, ఎంత కష్టంలో ఉంటారు అనేది మనకు తెలుస్తుంది. సో ఎంత తొందరగా అయితే తొందరగా తీయించేసుకోవడం అనేది కరెక్ట్ ట్రీట్మెంట్. సో చెవిలో పురుగు పోతే లక్షణాలు ఏంటి, ఇది మన అందరికీ తెలుసు. చెవిలో పురుగు లోపల బ్రతికి ఉంటే దానికి రెప్పలు ఉంటే గుయ్యమని శబ్దం వస్తుంటుంది, అది లోపల కొరకడం వల్ల నొప్పి, వాపు, ఎర్రతనం, రక్తం, చెవులకెళ్ళి రక్తం లాంటివి లక్షణాలు కూడా రావచ్చు. అయితే మేము గమనించింది ఏంటంటే గోమూర్ అనేది చెవిలో కొంతమందికి వెళ్ళిపోతుంటుంది. ఈ లైట్ పురుగులు ఉంటాయి, ఈ రెప్పలు ఉన్న పురుగులు చెవిలో పోతే మాత్రం అవి కొద్దిగా పెద్దగా ఉంటాయి, పేషెంట్కి అది ఇబ్బంది ఉంటుంది. చెవిలో పురుగు పోయిన కొన్ని నిమిషాలకే డాక్టర్ దగ్గరకు వచ్చి దాన్ని తీసేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ గోమూర్ అనేది మెల్లగా చెవిలోపలికి వెళ్తుందో ఎట్లో తెలియదు, కానీ చాలా రోజుల నుంచి పేషెంట్ అంటారు నాకు చెవి నొప్పి ఉంది, నాకు కొద్దిగా దురదలాగుంది, కానీ నేను డ్రాప్స్ వేసుకుంటూ టాబ్లెట్స్ వేసుకుంటూ నడిపిస్తున్నాను, వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది. లోపల చూస్తే మేము నిజంగా కొద్దిగా ఆశ్చర్యపడిపోతాం అనమాట. అది గోమూర్ ఉంటుంది, చిన్న చిన్న వాటి గుడ్లు లాగా అనిపిస్తాయి, అవి గుడ్లో కాదో తెలియదు కానీ అట్లా కొద్దిగా కనిపిస్తాయి మనకు. సో ఇది కూడా ఒక రకంగా విచిత్రమైన పరిస్థితి కూడా కొంతమంది మేము చూస్తూ ఉంటాము. అయితే చిన్న పిల్లలు చాలా మటుకు చెప్పలేరు, పెద్దవాళ్ళు అంటే పురుగు పోయిందేమో అని డౌట్ ఉంటుంది, వెంటనే వచ్చేస్తారు. చిన్నపిల్లలు చెప్పలేరు పురుగు పోతే దాన్ని రబ్ చేసుకోవడం, ఇట్లా స్క్రాచ్ చేసుకోవడం, గోక్కోవడం చేస్తుండొచ్చు. సో అలా ఉంటే మీరు అంటే డాక్టర్ దగ్గర కలవడమే బెటర్ ఆప్షన్. అది నొప్పి ఉంటే మాత్రం, రక్తం రావడం అలాంటివి ఉంటే మాత్రం వెంటనే కంపల్సరీ డాక్టర్ దగ్గరకు వచ్చి కలుస్తారు. ఏ ప్రాబ్లం అయినా ఒక వారం నుంచి ఉంది అంటే దాన్ని అశ్రద్ధ చేయకపోవడమే బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఫస్ట్ చెవిలో పురుగుపోతే ఏం చేయాలి, ఇదే ఇంపార్టెంట్. ఈ వీడియోకి ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఏం చేయాలా? మీరు చెవిలో పురుగుపోతే ఫస్ట్ వెంటనే చెవిలో కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ పోసేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఈ వీటి వల్ల ఏమంటే వెంటనే మీరు పోసేయడం వల్ల అది బ్రతుకున్నది చనిపోతుంది, అది ఇంకా డ్యామేజ్ చేయడం అనేది ఆ పురుగు వల్ల మన చెవికి ఏదో రకమైన డ్యామేజ్ జరగడం అనేది జరగదు. సో ఇది బెస్ట్ ఆప్షన్. కొంతమంది నీళ్లు పోస్తారు, మామూలుగా అందరూ పోసేది నీళ్లే, కొంతమంది కిరోసిన్ ఆయిల్ పోయడం కూడా చూసాము. నీళ్ల వల్ల ప్రాబ్లం ఏంటంటే అది చనిపోదు, దానివల్ల అది కొరకడం కానీ అది తన పని, పురుగు అనేది తన పని చేస్తుంటుంది. సో దీంతో మనకు సొల్యూషన్ రాదు. ఇంకొకటి, వాటర్ వేయడం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ రావడం ఫ్యూచర్లో, అంటే పురుగు చెవిలో పురుగు పోయింది, మనము పేషెంట్ చెవిలో వాటర్ వేసారు, డాక్టర్ దగ్గరకు వచ్చారు, పురుగు తీసేసాము, క్లీన్ చేసాము, డ్రాప్స్ ఇచ్చాము, కొన్నిసార్లు ఓకే, కొన్నిసార్లు వాటర్ పురుగు బయట వచ్చేస్తుంది అన్నమాట. ఆ వాటర్ వల్ల పేషెంట్కి ఫంగస్ వస్తుంది, చెవిలో బూజు పడుతుంది, ఆ పురుగు అనేది చిన్న ప్రాబ్లం అయిపోతుంది, ఫంగస్ దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్, చెవి నొప్పి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో వాటర్ అనేది ఎప్పుడూ ఆప్షన్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కానీ కిరోసిన్ ఆయిల్. కొంతమంది ఇప్పుడంటే అంతమంది పేషెంట్ చూస్తలేమో కిరోసిన్ ఆయిల్ పోసుకొని ఇంతకు ముందు వచ్చేవాళ్ళు మొత్తం చర్మం అంతా రెడ్ అయిపోయి, చర్మంలో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి కదా, ఆ మొదటి లేయర్ అనేది ఇట్లా తోలేసి ఇట్లా మనకు చేతికి వచ్చేస్తుంది అన్నమాట. సో అలా కూడా జరిగింది. దయచేసి కిరోసిన్ ఆయిల్ మాత్రం పోయకండి చెవిలో. ఓకే, బెస్ట్ ఆప్షన్ కొబ్బరి నూనె, కొబ్బరి నూనె లేకపోతే వంట నూనె, ఇది వేసేస్తే చాలా మటుకు అది చనిపోతుంది.
ఆ తర్వాత కొద్దిగా చెవుని వెనకలకి ఇట్లా లాగి కొద్దిగా ఇట్లా ఇట్లా అనడం కానీ తలకి ఇట్లా ఇట్లా కొట్టితే మనకు చెవు నుంచి ఆ పురుగు పడిపోవచ్చు. కాటన్ స్వాబ్ దూది పుల్ల మాత్రం పెట్టకండి. దూది పుల్ల పెడితే ఏమవుతుంది, అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. చెవు రంధ్రం అనుకోండి, పుల్ల పెట్టుకుని అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఒకటే ఆప్షన్, చెవులో పురుగు పోతే వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసేసి దాన్ని ఫస్ట్ చంపేయండి. చాలా మటుకు బయటికి వచ్చేస్తుంది. బయటికి రాకపోతే తలని ఇట్లా ఇట్లా కొద్దిగా ఓపెన్ చేసి ఇట్లా ఇట్లా అనండి, చాలా మటుకు పడిపోతుంది. లేదు అంటే మాత్రం మీరు ఏంటి డాక్టర్ వచ్చి తీయించేసుకోవాల్సి వస్తుంది. సో చెవిలో పురుగు పోతే ఏం కాంప్లికేషన్స్, చాలా మటుకు చిన్న పురుగు వల్ల చాలా మటుకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమందికి మాత్రం అది పెద్ద పురుగు అయింది, మీరు వాటర్ పోసారు అది చనిపోలేదు, దానివల్ల లోపల కణబెరికి రంధ్రం పడడం అనేది కొంతమందిలో చూసామన్నమాట. కొంతమందిలో పెద్ద రంధ్రం పడిపోతే అది మూసుకోకపోవడం అనేది, అది ఫ్యూచర్లో ఆపరేషన్ దాకా వెళ్ళడం అనేది కూడా చూసాం కొంతమందిలో. అది కొరకడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం, ఎర్రగా అయిపోయే ఇన్ఫెక్షన్ రావడం, వాటి పురుగు కాళ్ళకి ఫంగస్ ఉంటుంది. చాలామంది పురుగు వచ్చేసింది సార్ మనకు, మేము బయట తీసేసుకున్నాం, ఇప్పుడు ఒక వారం ముందు చెవు పురుగు పోయింది, ఇప్పుడు మాకు నొప్పి మొదలైంది, అలాంటి పేషెంట్స్లో మేము ఇట్లా ఫంగస్ అనేది, బూజు అనేది చాలా మందిలో చూస్తామన్నమాట. సో ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కొంతమంది సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే పురుగు తీయడానికి ప్రయత్నిస్తారు, పురుగు చనిపోయి ఉంటుంది, సగం పురుగు వచ్చేస్తుంది, మిగతా పురుగు కూలిపోయి దాని చుట్టూ ఫంగస్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి చెవు అంతా రెడ్ అయిపోయి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఒక రకంగా కష్టమైపోతుంది. సో చెవిలో పురుగు బయటికి వచ్చేసింది, మొత్తం వచ్చేసింది అంటే వెరీ గుడ్. రాకపోతే మాత్రం మీరు ఏంటి డాక్టర్ దగ్గరికి రండి. వాళ్ళ దగ్గర ఎండోస్కోప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర పరికరాలు ఉంటాయి, మొత్తం తీయడం అనేది, ఏం మిగిలిపోలేదు అనేది కన్ఫర్మ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక చిన్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి బెనిఫిట్ అవుతుంది. సో ఈ వీడియో వల్ల మనము నేర్చుకునేది ఒకటే పాయింట్, చెవులో పురుగు వెళ్తే మాత్రం నీళ్లు కానీ వేరే కెరోసిన్ ఆయిల్ లాంటిది వేయకండి. చెవులో జస్ట్ మీ దగ్గర ఉన్న కొబ్బరి నూనె లేకపోతే వంట నూనె పోసేయండి. మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది, చాలా మటుకు అది బయటికి కూడా వచ్చేస్తుంది. అట్లీస్ట్ ఇంకా డ్యామేజ్ జరగకుండానే ఉంటుంది. మొత్తం పురుగు బయటికి రాలేదు అని డౌట్ ఉంటే ఏంటి సర్జన్ దగ్గర పోయి టీవీలో చూయించేసుకొని మొత్తం తీయించేసుకోవడం అనేది చేయించుకోండి. థ్యాంక్ యూ.